హాయ్ హలో వెల్కమ్ టు ఐడేమ్ నా పేరు జకీర్ అనేక సర్వేలు ఏపీ ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితే పై చేయని చెప్తున్నాయి దీనికి సంబంధించి వాళ్ళు కారణాలు కూడా చెప్తున్నారు ఆ సర్వే సంస్థలన్నీ కూడా తాజాగా జన్మత్ కావచ్చు పొలిటికల్ క్రిటిక్ కావచ్చు లోక్పాల్ ఆత్మసాక్షి పొలిటికల్ స్ట్రాటజీ ఈ ఇవన్నీ కూడా ఈ సంస్థలన్నీ కూడా చెప్తున్నాయి ఏమిటంటే ఓవరాల్గా స్థూలంగా వాళ్ళు చెప్తున్నది ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు పక్కాగా మళ్ళీ అధికారంలోకి రాబోతున్నారు వన్ ట్వంటీ టూ వన్ థర్టీ సీట్స్ జగన్మోహన్ రెడ్డి గారికి వన్ థర్టీ వన్ ట్వంటీ టూ వన్ థర్టీ సీట్స్ పక్కా రాబోతున్నట్టు ఈ సర్వేలన్నీ చెప్తున్నాయి నూట ఇరవై నుంచి నూట ముప్పై వైసీపీ గెలుచుకునే అవకాశం ఉన్నట్టు చెప్తున్నాయి అంటే లాస్ట్ టైం నూట యాభై ఒకటి వచ్చాయి అందులో ఈ కూటమి కారణంగా ఎక్కడైనా ఏదైనా ఒక ఇరవై ముప్పై తగ్గినా కూడా వన్ ట్వంటీ టు వన్ థర్టీ సీట్స్ వైసీపీకి ఎక్కడికి పోవు అని ఈ సర్వే సంస్థలని ఘోషిస్తున్నాయి తాజాగా పొలిటికల్ స్ట్రాటజీ గ్రూప్ వీళ్ళు మార్చి పదహారు నుంచి ఏప్రిల్ పది వరకు చేశారు వాళ్ళు సర్వే ఓకే ఏప్రిల్ టెన్త్ వరకు చేశారు దీంట్లో వాళ్ళు తీసుకున్న శాంపిల్స్ ఏంటంటే ఆల్మోస్ట్ లక్ష నలభై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై రెండు మంది శాంపిల్స్ తీసుకున్నారు ఈ శాంపిల్స్ నుంచి వాళ్ళు ఒపీనియన్ కలెక్ట్ చేశారు ప్రజాభిప్రాయాన్ని తీసుకున్నారు అందులో ప్రజాభిప్రాయం ఏంటంటే వన్ ట్వంటీ టూ వన్ థర్టీ సీట్స్ దాకా జగన్మోహన్ రెడ్డి గారు కైవాసం చేసుకునే అవకాశం ఉంది మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలిపింది అట్లాగే మనం పార్లమెంటు విషయానికి వస్తే కూడా ఇది అసెంబ్లీ గురించి చెప్పాను పార్లమెంటు విషయానికి వస్తే కూడా ఆల్మోస్ట్ ఇరవై ఒకటి స్థానాలు అంటే అవుట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ మనకు తెలుసు అక్కడ ట్వంటీ ఫైవ్ ఉన్నట్టుగా సో లాస్ట్ టైం మూడు గెలిస్తే ఈసారి నాలుగు గెలిచే అవకాశం ఉంది అని చెప్తున్నాను టీడీపీ కూటమి సో లాస్ట్ టైం మూడే గెలిచింది టీడీపీ ఈసారి కూటమి కనుక ఇంకో ఒకటి రెండు ఛాన్సెస్ ఉన్నాయని సారీ పొలిటికల్ స్ట్రాటజీ గ్రూప్ తెలియజేసింది టీడీపీ జనసేన కూటమి ఏదైతే ఉందో టీడీపీ కూటమి కంప్లీట్గా ఫ్లాప్ అయ్యే అవకాశం ఉంది టీడీపీ కూటమికి పరాభవం తప్పదని కూడా పొలిటికల్ స్ట్రాటజీ చెప్పింది కూటమికి పరాభవం గ్యారంటీ అని చెప్పింది పరాభవం తప్పదు అని చెప్పింది పరాభవం టీ టీడీపీ సింగిల్గా ట్వంటీ త్రీ సీట్స్ గెలుచుకున్న విషయం మనకు తెలుసు ఎప్పుడు టూ థౌజండ్ నైన్టీన్లో బట్ ఇప్పుడు టీడీపీ ప్లస్ బీజేపీ ప్లస్ జనసేన ఈ మూడు పార్టీల కూటమి కలిసినా కూడా ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఫైవ్ మాత్రమే ఈ సర్వేలు తెలియజేస్తున్నాయి పొలిటికల్ స్ట్రాటజీ తెలియసిన ఏంటంటే పొలిటికల్ స్ట్రాటజీ గ్రూప్ పొలిటికల్ స్ట్రాటజీ గ్రూప్ చెప్పింది ఏంటంటే ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఫైవ్ మార్కు మాత్రమే ఫిఫ్టీ ఫైవ్కి క్లోజ్ అవుతుందని చెప్పారు ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ ఎవరికి టీడీపీ కూటమి టీడీపీ కూటమి అంటే పొలిటికల్ స్ట్రాటజీ చెప్తుంది ఏంటంటే ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఫైవ్కి అకౌంట్ క్లోజ్ అయిపోతుంది బియాండ్ ఫిఫ్టీ ఫైవ్ వెళ్ళే అవకాశం లేదని కూడా వాళ్ళు చెప్తున్నారు అండ్ సరే నేను ఇంతకు చెప్పినట్టు లోక్సభ స్థానాలు కాస్త అటు ఇటుగా ఒకటో రెండో పెరిగే అవకాశం ఉంది లాస్ట్ టైం మూడు సెగ్మెంట్స్లో గెలుచుకుంది టీడీపీ కూటమి కనుక కూటమిలో బీజేపీ ఉంది జనసేన ఉంది అండ్ టీడీపీ ఈ కూటమిలో ఒకటి రెండు ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా కూడా చెప్తోంది అట్లాగే ఈ సర్వే సంస్థలు చెప్తున్న వాటిలో ఇంకొక పాయింట్ ఏంటంటే టీడీపీ వైసీపీ వైసీపీ వైపు అంటే ఇప్పటికీ యాజ్ ఆన్ టుడే అంటే ఇవాళ ఏప్రిల్ పదిహేను నాటికి ఉన్న పరిస్థితి కూడా ఏంటంటే ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీ టూ పర్సెంట్ ఓట్ షేర్ ఉంది ఎవరికి వైసీపీకి అంటే చూడండి వైసీపీకి స్టిల్ ఫిఫ్టీ టు ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఫిఫ్టీ టు ఫిఫ్టీ టూ జగన్మోహన్ రెడ్డిగా జగన్ జగన్ పట్ల ప్రజల్లో భయంకరమైన వ్యతిరేకత ఉంది సో జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెదించడానికి ప్రజలు రెడీగా ఉన్నారు ఆయన ఇంటికి పంపించ పంపించడానికి రెడీగా ఉన్నారని పవన్ కళ్యాణ్ లోకేష్ చంద్రబాబు అండ్ ఎవరెవరో ఏం మాట్లాడినా కూడా ప్రజల్లో మాత్రం యాభై నుంచి యాభై రెండు శాతం ఆదరణ ఉన్నట్టు పొలిటికల్ స్ట్రాటజీ గ్రూప్ తెలియజేసింది ఫిఫ్టీ టు ఫిఫ్టీ టూ పర్సెంట్ ఓకే ఇందులో మళ్ళీ మనం బ్రేకప్ తీసుకోవాలి అంటే మేల్ అంటే పురుషులు పురుషులు వచ్చేసి ఫార్టీ ఎయిట్ పర్సెంట్ మొగ్గు చూపుతుంటే మహిళల్లో ఇదివరకు కూడా నేను చెప్పాను మహిళల ఓటు బ్యాంకు చెక్కు చెదరడం లేదు వాళ్ళంతా కూడా ఆయనను ఆరాధిస్తున్నారు ఎవరిని జగన్మోహన్ రెడ్డి గారిని ఆరాధిస్తున్నారు ఆయనను ప్రేమిస్తున్నారు తమకు తమ జీవన ప్రమాణాలు మారాయి తమ కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు మారాయి అనే కాన్సెప్ట్ అనే ఒక అభిప్రాయంతో మహిళలు పక్కాగా జగన్ గారి వైపు ఉన్నట్టుగా ఈ అంచనాలతో తెలియ మనకు తెలుస్తుంది ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు ఓకే ఇక్కడ టీడీపీ కూటమి గురించి చెప్పాలి మళ్ళీ మనం ఈ టీడీపీ కూటమికి వచ్చేవారికి ఏంటంటే టీడీపీ కూటమి టీడీపీ ప్లస్ అని చెప్తున్నారు టీడీపీ కూటమి వచ్చేసి ఫార్టీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ పర్సెంట్ అంటే ఫార్టీ ఎయిట్ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ మనకు ఇంతకుముందు వచ్చింది ఫిఫ్టీ టూ పర్సెంట్ వైసీపీకి వస్తే టీడీపీ కూటమి ఫార్టీ ఎయిట్ అంటే ఆల్మోస్ట్ మనకు గ్యాప్ నాలుగు పర్సెంట్ కనిపిస్తుంది వైసీపీ అండ్ బిట్వీన్ టీడీపీ కూటమి మధ్య గ్యాప్ ఫోర్ పర్సెంట్ కనిపిస్తుంది ఇది తక్కువేం కాదు అండ్ మేల్లో కూడా పురుషుల్లో కూడా మనం ఒకసారి చూద్దాం మేల్ పరిస్థితి చూస్తే ఇక్కడ టీడీపీ కూటమికి వచ్చేసి ఫార్టీ సెవెన్ సారీ ఫార్టీ సెవెన్ పర్సెంట్ అండ్ మహిళల్లో ఫార్టీ పర్సెంట్ మాత్రమే మహిళల్లో వేరే మనంతో చూసాం ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ దాకా ఉంది బట్ ఇక్కడ ఫార్టీ మహిళలు ఫార్టీ పర్సెంట్ ఉన్నారు ఎవరు టీడీపీ కూటమి వైపు నలభై శాతం మంది మొగ్గు చూపుతున్నట్టు సర్వేలు తెలియజేస్తున్నాయి అంటే టీడీపీకి టీడీపీ కూటమికి అండ్ వైసీపీకి మధ్య గ్యాప్ ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ ఉంది మహిళల్లో మాత్రం ఇక్కడ ఫిఫ్టీన్ పర్సెంట్ గ్యాప్ ఉంది చూడండి ఇంతకుముందు చెప్పా మహిళలు వైసీపీ వైపు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మొగ్గు చూపుతుంటే ఇది వైసీపీకి సంబంధించి ఓకే వైసీపీ అండ్ టీడీపీ కూటమి టీడీపీ ప్లస్ అంటే ఈ కూటమి మహిళలు వచ్చేసి ఫార్టీ పర్సెంట్ ఓకే అంటే మహిళా ఓటర్లలో పదిహేను శాతం వైసీపీ ఆధిక్యంలో ఉంది మహిళా ఓటంలో ఫిఫ్టీన్ పర్సెంట్ ఆధిక్యంలో ఉంది ఇది నాట్ ఏ జోక్ ఇది ఖచ్చితంగా టీడీపీ కూటమిని చావు దెబ్బ కొట్టే వార్త నిజానికైతే సమాచారం ఫిఫ్టీన్ పర్సెంటే నాట్ ఏ జోక్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ అంటే కూడా చాలా ఎక్కువనే బట్ ఫిఫ్టీన్ పర్సెంట్ కనిపిస్తుంది ఇక్కడ యాజ్ ఏ అకార్డింగ్ టు పొలిటికల్ స్ట్రాటజీ గ్రూప్ సర్వే ఇది నా సర్వే కాదు నా అంచనాలు కాదు అట్లాగే మనం ఇంకోసారి గమనిస్తే ఇక కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థలు కూడా ఒక సర్వే నిర్వహించాయి ఇది మన కేంద్ర గూఢచార్య సంస్థలు అంటాయి కదా కేంద్ర ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించి వాళ్ళు చేసిన సర్వేలో కూడా కేంద్ర ఇంటెలిజెన్స్ సర్వేలో వాళ్ళకు వచ్చింది కూడా ఏంటంటే వైసీపీ వన్ వన్ ఎయిట్ టు వన్ ట్వంటీ ఫోర్ ఓకే వేరే టీడీపీ కూటమి వచ్చేసి ఫార్టీ ఎయిట్ టు ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ ఇది టీడీపీ ప్లస్ అంటే ఇంతకు చెప్పింది పొలిటికల్ స్ట్రాటజీ గ్రూప్ అట్లాగే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా మనకు ఒకటి వచ్చింది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పేరిట ఇంటెలిజెన్స్ బ్యూరో రిపోర్ట్ పేరిట ఒక సర్వే వచ్చింది అందులో కూడా హండ్రెడ్ అండ్ ఎయిటీన్ టు వన్ ట్వంటీ వన్ సీట్స్ టువర్స్ వైసీపీ ఉన్నట్టుగా వాళ్ళు తమ నివేదికలు తెలియజేశారు వేరే టీడీపీ కూటమికి కేవలం ఫార్టీ వన్ టు ఫార్టీ ఫైవ్ సీట్స్కి మాత్రమే వాళ్ళు సారీ ఫార్టీ ఎయిట్ టు ఫిఫ్టీ వన్ సీట్స్ ఫార్టీ ఎయిట్ టు ఫిఫ్టీ వన్కు ఇక్కడికి వీళ్ళ ఖాతా క్లోజ్ మనం ఖాతా అంటాం కదా మామూలుగా ఖాతా ఇక్కడికి క్లోజ్ ఇంకా ఇక్కడి నుంచి బియాండ్ లేదు ఫిఫ్టీ వన్ కంటే పెరిగే అవకాశం లేదని చెప్తోంది ఇప్పటికి కూడా అంటే కూటమి ఏర్పడింది ఏర్పడి కూడా సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు రకరకాల చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడో ఏదో తేడా ఉంది ప్రధానంగా ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా గమనించిన పాయింట్ ఏంటంటే ఈ మూడు పార్టీల్లో మూడు పార్టీల్లో ప్రధానంగా జరగవలసింది ఏమిటి అంటే ఓట్ల బదిలీ పార్టీలలో ఓట్ల బదిలీ జరగాలి కానీ ఓట్ల బదిలీ జరిగే పరిస్థితి లేదు ఎవరిపైన కూడా ఎవరికి నమ్మకం లేదు సో ఓట్ల బదిలీ ఎప్పుడైతే అనుమానాస్పదంగా మారుతుందో గ్యారెంటీగా ఇది జయాపజయాల పైన డిపెండ్ అయి ఉంటుంది జయాపజయాలను డిస్ డిసైడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి ఓట్ల బదిలీ పైన నమ్మకం పెట్టుకొని ఆధారం చేసుకొని ఈ కూటమిని ఏర్పాటు చేసుకున్నారు బట్ టీడీపీ పోటీ చేసిన చోట బీజేపీ అండ్ జనసేన శ్రేణులు ఓట్లు వేయాలి జనసేన పోటీ చేసిన చోట టీడీపీ బీజేపీ శ్రేణులు ఓట్లు వేయాలి బీజేపీ పోటీ చేసిన చోట టీడీపీ జనసేన సైడ్లు ఓట్లు వేయాలి ఇది సాధ్యమా అనేది ఒక చర్చ సాధ్యం కావడం లేదు అని గ్రౌండ్ లెవెల్లో నుంచి మనకు సమాచారం అందుతుంది క్షేత్రస్థాయి నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అవుతుంది ఇంకొకటి అత్యంత ముఖ్యమైన పాయింట్ ఇక నేను చెప్పదలుచుకున్నా అంటే ఈ మొత్తం సర్వేలో అది పొలిటికల్ స్ట్రాటజీ కావచ్చు ఇంటెలిజెన్స్ పేరిట వచ్చిన రిపోర్ట్ కావచ్చు ఏది ఇందులో ఒకటే ఒక పాయింట్ ఏంటంటే అతిపెద్ద ఓటు బ్యాంకును జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదేళ్లలో సమకూర్చుకున్నారు సంక్షేమం పేరిట సంక్షేమం పేరిట జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పరచుకున్న ఓటు బ్యాంకు అతిపెద్ద ఓటు బ్యాంకు ఇది అతిపెద్ద ఓటు బ్యాంకుగా అవతరించిందని సర్వేలు చెప్తున్నాయి ఇది ఈ ఓటు బ్యాంకును దాన్ని దెబ్బతీయడం కష్టం ఎవరు ప్రతిపక్షాలు వాళ్ళు ఎన్ని కథలు చెప్పినా ఎన్ని రకాలుగా వాళ్ళు ఇది చేసినా కూడా సంక్షేమ కార్యక్రమాల పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్థిరమైన ఓటు బ్యాంకును ఆయన సమకూర్చుకున్నాడు ఈ ఓటు బ్యాంకును చెల్లా చెదురు చేయడం అనేది సాధ్యం కాదని సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా చెప్తున్నారు అలాగే ఇంకోటి ఏంటంటే నేను ఇదివరకు కూడా చాలా సందర్భాలు చెప్పా జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వైద్య రంగాల పైన పెట్టిన ఫోకస్ ఈ రెండు రంగాలు ఈ రెండు రంగాల పైన పెట్టిన ఒక్కర్స్ ఆయనకు తిరుగులేని ఒక గొప్ప ఏమంటాము అంటే జగన్కు తిరుగులేని ఒక ఓటు బ్యాంక్ అనండి లేదంటే ఇంకా మనం చెప్పదలుచుకుంటే ఏమంటాం మనం చెప్పదలుచుకుంటే అంటే జగన్కు స్థిరమైన ఓటు బ్యాంకు రావడానికి అంటే ఓటు బ్యాంక్ ఏర్పడడం కష్టం ఓటు బ్యాంకు ఏర్పడ తర్వాత దాన్ని సుస్థిరం చేసుకోవడం ఇంకా కష్టం ఎందుకంటే ఇతర పార్టీల ప్రలోభాలకు వాళ్ళు గురే అవకాశం ఉంటుంది కానీ ఇక్కడికి వచ్చేవరకు ఏంటంటే ఎవరైతే వెల్ఫేర్ స్కీమ్స్ అందుకుంటున్నారో వాళ్ళెవరు కూడా టీడీపీ కానీ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ వాళ్ళు ఎవరు చెప్తున్న మాటల్ని నమ్మడం లేదు వాళ్ళ మాటల్ని వాళ్ళు కాన్ఫిడెన్స్లోకి తీసుకోవడం లేదు అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ టు థౌజండ్ నైన్టీన్ చంద్రబాబు నాయుడు పరిపాలన చూశారు కనుక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే హామీలు అమలు చేస్తున్నారో ఈ హామీలు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు మళ్ళీ అధికారంలోకి వస్తేనే అమలు చేస్తారన్న ఒక అభిప్రాయం కూడా వాళ్ళలో బలపడుతున్న కారణంగా టీడీపీ కూటమి దెబ్బతినే ఛాన్సెస్